हेलो फ्रेंड्स नैन गोलन वंशी चूसर द्वारका फ्लिक रेशन फ्रेंड्स मरुक चक्कटी सिंपल मॉडल तो नैन मुझे वच्चा फ्रेंड्स इदे सर की सेंटू स्थल में कटने हाउस मॉडल फ्रेंड्स इधर कटने हाउस मॉडल फ्रेंड्स मॉडल मोदी कंप्लीट अवानी चला तक अमौंट फ्रेंड्स मॉडल अने मैं चुदा फ्रेंड्स सो हाउस मोतम क्लियर उड़ाने सैड नीचे वीडियो अने सो मोलक स्ट्रेट नीचे तीयाली बट स्ट्रेट नीचे तीयते यह प्लेस वर्ष पड़े वर्ष कारण वाल इत मत बुरद बुरद उ सो अंकनी नैन स्ट्रेट नीचे चूप्चक सैड नाइए फ्रंट एलिवेशन अने विधाने चूप्चा फ्रेंड्स कोई अडजस्टी सो ई विधाने फ्रंट एलिवेशन फ्रेंड्स मन दिल्ली दिल्ली मोडल मत चुदा फ्रेंड्स सो इतचे सर की तूर्प फेसिंग अंडी इंका इंटर कोलता चूसते एलूर मोतमे कोलता पड़ वे सर की 22 वेडलपचे सर की 29 मध्य अने सो इंका हाउस मोडल वे सर की फ्रेंड्स एलिवेशन अने फ्रंट एलिवेशन अने आलरे चूसर फ्रंट नागर रकल मोकल नाटक फ्रंट एलिवेशन मल्ल चूपना चूँगी सो ई विधाने फ्रंट एलिवेशन सिंपल चेजुकना फ्रेंड्स वीलू सो मन लपल्ल के मोडल चुदा फ्रेंड्स हड़वुड़ी उड़ा हाउस हड़वुड़ी अनेम ला सिंपल चिना वील पेक डिजाइन तो कुछ बागने चेजुक अंड इंट्लो एबो 50-55 इयर्स एबो वाले उ प्रजेंटते सो पेदवा उ सो वाल तगट वाल नचे विधाने इलाने कटो जरूर फ्रेंड्स मन एला कने चूसम सो नार्मल फ्रेंड्स फ्रंट एलिवेशन अने तरह फ्रंट गेट मन लच्चन तरह वीलते केवल नागल इकड़े वो बेसिक इकड़े टैप वे बट वील टैपने फ्रेंड्स इक गुंदने वो रूल गुंदने वो अब बात्रूम वे अंड इक स्टेप्स कील मोल प्रति बात्रूम पेट्टुकुंटारु तूर्पु फेसिंग लो बात्रूम पेट्टुकुंटारु बट वील स्टेप्स किंद बात्रूम अनेदी पेट्टलेदु फ्रेंड्स मेबी वीलू कोंतमंदी वास्तु चूसुकुंटारु स्टेप्स किंद बात्रूम उंडकूडदनि कोंतमंदी वास्तु अंटारु सो आ विधंगा वीलू आलोचिंचि स्टेप्स किंद बात्रूम अनेदी पेट्टुकोलेरु फ्रेंड्स इंका इक्कड वच्चेसरिकि फ्रेंड्स गुम्मम किटिकी उंटुंदि कदा सो ई विधंगा अनेदी कोंचेम डिजाइन्स तो अनेदी उंदि फ्रेंड्स टाइल्स पैन टाइल्स सिंपल टाइल्स एक्कुव డిజైన్స్ అనేది కాకుండా సింపుల్గా ఉండేటట్టు టైల్స్ అనేది వేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మనం ఫస్ట్ ఆ గొందులో బాత్రూమ్ అనేది పెట్టుకున్నారు సో అది మనం చూద్దాం ఫస్ట్ వెళ్ళి మనం చూద్దాం సో ఇక్కడ ఒక ట్యాప్ అనేది ఇక్కడ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు అలానే ఇక్కడ వచ్చేసరికి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ అనేది ఇచ్చుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి 2.5 అడుగులు అనేది బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ 2.5 అడుగులు సింపుల్ బాత్రూము కామన్ బాత్రూమ్ అనేది లోపల టైల్స్ అలా ఏం లేకుండా సింపుల్గా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు తక్కువలో ఎలా అయితే చేయించుకోవాలనుకున్నారో ఆ విధంగా అనేది చేయించుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సో మనం ఇంకా లోపలికి వెళ్ళి వీళ్ళు హాల్ ఎలా పెట్టుకున్నారనేది చూద్దాం అలానే బెడ్రూమ్ కిచెన్ కూడా కిచెన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ అండి లోపల కలర్ అయితే బాగుంది అండ్ టీవీ స్టాండ్ అనేది బాగుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు కూడా చిన్న టీవీ అనేది యూజ్ చేస్తున్నారు సో పైన సీలింగ్ అనేది చేయించలేదండి సీలింగ్ చేయించలేదంటే డిజైన్స్ ఉన్న సీలింగ్ అనేది డబుల్ సీలింగ్ అనేది చేయించలేదు ప్లెయిన్ సీలింగ్ చేయించారు సో ప్లెయిన్ సీలింగ్కి మహా అయితే 4-5 వేలు మాత్రమే అమౌంట్ అనేది అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా మనం హాల్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పొడవు వచ్చేసరికి 12 అడుగులు ఉందండి వెడల్పు వచ్చేసరికి 7.5 అడుగులు అనేది హాల్ సైజ్ అనేది ఉంది ఫ్రెండ్స్ సో హాల్ అనేది ఈ విధంగా సింపుల్గా ఉంది ఇంకా వీళ్ళు కిచెన్ అనేది ఈ విధంగా కొంచెం డిజైన్స్ ఓపెన్ కిచెన్ మాదిరి కొంచెం అనేది ఇలా చేయించుకున్నారు కొంచెం డిఫరెంట్గా అనేది ఈ కిచెన్ అనేది చేయించుకున్నారు ఫ్రెండ్స్ సో పొడవు వచ్చేసరికి 10 అడుగుల దాకా పొడవు అనేది ఉంది వెడల్పు వచ్చేసరికి దాదాపు 5.5 అడుగుల దాకా అయితే కిచెన్ అనేది ఉంది ఫ్రెండ్స్ టైల్స్ అనేది కూడా బాగానే చేయించుకున్నారు అలానే కబోర్డ్స్ కూడా వాళ్ళకి ఎంతలో కావాలో అంతలో తక్కువలోనే చేయించుకున్నారు సో వంట చేసే టైంలో వచ్చినట్టున్నాను ఓకే కబోర్డ్స్ కూడా కొంచెం బాగానే నీట్గా ఉంది ఫ్రెండ్స్ అలా పెద్ద కిటికీ అనేది ఆ కిచెన్లో వెంటిలేషన్ ఎక్కువ బాగుండడానికి అక్కడ ఒక కిటికీ అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సో ఈ విధంగా అనేది ఇక్కడ ఈ హౌస్ అనేది ఉంది ఫ్రెండ్స్ అలానే హాల్లో ఇక్కడ ఒక కిటికీ అనేది వచ్చింది మనం ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ ఎలా ఉందని చూద్దాం సో ఇది బెడ్రూమ్ అండి సో ఇది బెడ్రూము బెడ్రూమ్లో వచ్చేసరికి కిటికీ అనేది వచ్చింది ఉత్తరం సైడ్ సారీ దక్షిణ సైడ్ కిటికీ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అలానే ప్లెయిన్ సీలింగ్ చేయించుకున్నారు నీట్గా బోర్డర్ పింక్ బోర్డర్ వేసేసి ఈ బెడ్రూమ్లో సీలింగ్ అనేది ఈ విధంగా చిన్న సింపుల్గా అనేది చేయించుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఆ కబోర్డ్స్ కూడా వేశారు ప్రస్తుతానికి వాటికైతే కర్టన్స్ అనేది వేశారు ఫ్రెండ్స్ సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 9x10 కింద బెడ్రూమ్ సైజ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అటాచ్ బాత్రూమ్ కూడా పెట్టుకున్నారు సో ఇది వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అది కూడా సింపుల్గానే ఉంటుంది కొంచెం దాని మీద బయట ఉన్న దాని మీద కొంచెం అయితే ఇంకొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సో ఇది ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ విధంగానే చేయించుకున్నారు పైదాకా టైల్స్ వేసుంటే బాగుండేది
హాఫ్ వర్క్ అయితే వీళ్ళు టైల్స్ అనేది వేసుకున్నారు ఫ్రెండ్స్. వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అనేది వీళ్ళు అటాచ్ బాత్రూమ్ కింద పెట్టుకున్నారు. సో ఈ విధంగా అనేది సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ మోడల్ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి దాదాపు 6.5 లక్షల నుంచి 7 లక్షల లోపు అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్. ఈ మోడల్ అనేది 6.5 నుంచి 7.5 లక్షల లోపు అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఏలూరులో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.